శ్రీమతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు అదృష్టం వరించినట్లే. నమ్మలేనటువంటి అదృష్టాన్ని ఈ కుంభరాశి వారు పొందబోతూ ఉన్నారు. అలాగే కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు, అలాగే కోటీశ్వరులు కాబోయే ముందు కనిపించే 10 శుభ సూచికలు ఇవే. కుంభరాశి వారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే వీరు ఇంటిలో ఎలాంటి పనులు చేయకూడదు, ఇక వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సూచకాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక ఈ కుంభరాశిలో చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి కష్టపడేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. ఎలాంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. కుంభరాశిలో జన్మించిన పురుషులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 1. అలాగే వారంలో ఆదివారం వీరికి అనుకూలమైన రోజు. కుంభరాశి వారు ఆ సూర్య భగవానుని పూజించడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మంచి రోజులు రావాలనే కోరుకుంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాల నుండి బయటపడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన కష్టాల నుండి కూడా బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తూ ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచకాలను గమనించాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి. ఇక కుంభరాశి వారు తాము చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క విశేషమైన కటాక్షం గనక ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడినప్పటికీ డబ్బు నిలబడలేకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు అధిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కుంభరాశి వారు ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులు చేసినట్లయితే ఆ తల్లి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ రాశి వారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాలు చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత పక్కకు పడవేసి కాళ్ళతో తక్కడం, కాళ్ళతో తన్నడం లాంటివి చేయకూడదు. ఇంటిని ఊడ్చే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఈ విధంగా చీపురును నిలబెట్టి ఉంచినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించడం అవుతుంది. అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంటికి కనపడకుండా జాగ్రత్త పడాలి. ఇల్లుకు ఎదురుగా చీపురును పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురును పెట్టే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఆహారాన్ని ఉపయోగించే విధానం బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తిరగడానికి చూస్తాడు. అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక నీళ్లను కూడా వృధా చేయకూడదు. నీళ్లను పొదుపుగా వాడడం అనేది ఫ్యూచర్ లో ధనవంతులను చేస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ల నుంచి వచ్చిందని మనకు పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నీళ్లను వృధా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం అవుతామని సంకేతం. నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చు అవుతుంది. కాబట్టి కుంభరాశి వారు నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు కష్టపడేటటువంటి
మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైనా లేని వారికి పేదవారికి దానం చేయడం వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కుంభరాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక కుంభరాశి వారికి వారు చేసే పూజ విధానం వల్ల కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పవచ్చు. ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఎర్రని మందార పూలతో లేదా ఎర్రని గులాబీ పూలతో లేదా బంతి పూలతో చామంతి పూలతో పూజిస్తారో వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవెల్లలా ఉంటుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి కుంభరాశి వారు ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని విశేషంగా పొందుకుంటారు. ఇక కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే, ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గుళ్ళు కట్టుకున్నట్లయితే గనక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్లచీమలు కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సంకేతం. బలిని చూడగానే చాలా మంది భయపడిపోతారు, కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణం అని చెప్పవచ్చు. ఇక 2-3 బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలోనే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా కుంభరాశి వారు ఇంట్లో నుండి పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఆహారం తింటూ కుక్క కానీ ఏదైనా జంతువుకు కనిపించినా వీరికి ధనలాభం విశేషంగా కలుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా రాబోతూ ఉందో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.